నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు దౌర్జన్యాలు శృతి మించిపోతున్నాయి. ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారు. తమ పనులకు అడ్డు వచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ఆర్మీ జవాన్ కుటుంబం భూమి కొనుగోలు చేశారు. దాన్ని అధికార పార్టీ నేతలు బహిరంగంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బాధితులు ఈ విషయంపై డయల్ 100 కు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ప్రేక్షక పాత్రను వహించారు. పోలీసుల సాక్షిగా ఆర్మీ జవాన్ భార్య, ఆమె సోదరులపై నేతలు దౌర్జన్యం చేసి దాడికి తెగబడ్డారు. ఇందల్వాయి ఎంపీపీ బదావత్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన భూ కబ్జా యత్నం కలకలం రేపింది. ప్రజావాణిలో సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బదావత్ బాబు, అతని భార్య సరితలు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తాము గన్నారం శివార్లో 23 గుంటల భూమిని కొనుగోలు చేశామన్నారు. ఆ స్థలం 2 నెలలుగా కబ్జాలో ఉండగా ఇందల్వాయికి చెందిన ప్రజాప్రతినిధులు మరికొంతమంది దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అక్కడ చేరుకుని టీఆర్ఎస్ నాయకులను ఏమీ అనలేదని, వారి సాక్షిగానే తమపై దాడి జరిగిందన్నారు. భూ కబ్జాకు యత్నించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతల మనీ ఏమి చేసినా ఎవరు ఏం చేయలేరని, తమకు రాజకీయ అండ ఉందని దౌర్జన్యం చేశారని వాపోయారు. తాము అధికారికంగా భూములు కొనుగోలు చేశామని, అక్కడ ఉపాధి కోసం పని చేసుకుంటుండగా దాడి చేశారన్నారు. కబ్జా యత్నం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొజిషన్ చూడారు, నీ డాక్యుమెంట్స్ ఏమున్నాయి తీసుకోనరా, మీ డాక్యుమెంట్స్ ఏమున్నాయి తీసుకోనరా. కొట్టారే, కొట్టే అధికారం ఎవరిచ్చారు మీకు? అంటే టీఆర్ఎస్ ఎంపీపీ అని చెప్పేసి ఇచ్చేస్తున్నా నువ్వు రా. టీఆర్ఎస్ ఎంపీపీ, టీఆర్ఎస్ సర్పంచ్ అని చెప్పేసి దౌర్జన్యం చేసి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. సుమిత్ర, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కు సంబంధించిన ఈ కమాండో రమేష్ సంబంధించిన స్థలంపై టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యం చేయడం, అలాగే అతనిపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. ప్రధానంగా ఇందల్వాయి అలాగే గన్నారం గ్రామాలకు సంబంధించిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఆ గన్నారం గ్రామానికి సంబంధించిన సర్పంచ్ భర్త, అలాగే ఇందల్వాయికి సంబంధించిన ఎంపీపీకి సంబంధించిన అతను ఒక పర్సన్, వీరిద్దరు కూడా గత కొంతకాలంగా ఈ కమాండో రమేష్ కు సంబంధించిన భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ రమేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు 2 నెలల క్రితం 23 గుంటల భూమిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత దాన్ని చదువు చేసి వాడుకునే నిమిత్తం చదువు చేస్తున్న సమయంలో ఈ టీఆర్ఎస్ నాయకులు రంగ ప్రవేశం చేసి ఆ స్థలం తమది అంటూ గొడవకు దిగారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ టీఆర్ఎస్ నాయకులు ఆ భూమికి సంబంధించిన కొన్ని నకిలీ పత్రాలను సృష్టించారు. ఈ నకిలీ పత్రాలను ఆధారంగా చూపి ఆ భూమి తమది, మీరు వేరే పర్సన్ దగ్గర ఇల్లీగల్ గా కొనుగోలు చేశారని రమేష్ ను వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే రమేష్ కుటుంబ సభ్యులు వీరి ఒత్తిడి తట్టుకోలేక, అలాగే వీరి వేధింపులు భరించలేక ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి నిన్న స్థలాన్ని చదువు చేశారు. చదువు చేస్తున్న సమయంలోనే వీరంతా కూడా వెళ్ళి, వీరంచర్తో వెళ్ళి వాటిపై దాడి చేశారు. అయితే ఒక
సెక్యూరిటీ సంబంధించిన ఒక కమాండోకు సంబంధించిన భూమి మీద దౌర్జన్యం చేయడం, అలాగే ఆ వ్యక్తిపై ఆ కుటుంబ సభ్యులపై దాడి చేయడం అనేది స్థానికంగా కలకలం రేపింది. ఎవరైతే బాధితుడు రమేష్ ఉన్నారో ఇటు పోలీసులకు అలాగే జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి అయితే దీనిపై ఎంక్వైరీ కొనసాగుతోంది. యాక్చువల్ గా స్థలం రమేష్ అనే ధృవీకరణ అయితే మాత్రం టిఆర్ఎస్ నాయకులపై చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.